హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు చాలా సింపుల్గా మొక్కజొన్నలతో స్వీట్ వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్ వరకు మొక్కజొన్నల్ని యాడ్ చేసుకోండి. 1 కప్ మొక్కజొన్నలకి 1/2 కప్ వరకు షుగర్ అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు షుగర్ కొంచెం ఎక్కువ తక్కువ తినేవారైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా బరకగా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమాత్రం యాడ్ చేయొద్దండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, కొంచెం బరకగా. అప్పుడు వడలు అనేవి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండిని అంతటిని కూడా ఒక మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ పిండినంతటిని కూడా మనం బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాతకి చిటికెడు వంట సోడా, అలాగే చిటికెడు యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఓసారి అన్ని బాగా కలిసే విధంగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసేసుకొని, ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండొద్దండి, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. మనము ఈ వడలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే వడలు అనేవి పైన వేగుతాయి కానీ లోపల కుక్ అవ్వవు. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న వడల్లాగా నూనెలో వేసేసుకోండి. ఇలా మీరు ఎంత పిండిని అయితే తీసుకున్నారో అంతటిని కూడా చక్కగా వడల్లాగా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. మనకి ఈ వడలు అనేవి కుక్ అవ్వడానికి 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి. వడలు అనేవి కొంచెం వేగిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ వడలన్నింటినీ కూడా మనము ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండి తీయ తీయని మొక్కజొన్న స్వీట్ వడలు రెడీ అయిపోయాయండి. వేడివేడిగా తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మొక్కజొన్నలతో స్వీట్ వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.